ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్సీసీ నిర్ణయంపై సీఎం జగన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్కు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్సీసీ నిర్ణయంపై సీఎం జగన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్కు వివరించనున్నారు. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే, రద్దు కాదు. 6 వారాల తర్వాత సామాన్య పరిస్థితి నెలకొన్న తర్వాత పునఃప్రారంభం అవుతుంది. ఇప్పటికే జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతో పాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు. వారికి ఎటువంటి నష్టము వాటిల్లదు. 6 వారాల తర్వాత సమీక్ష అనంతరం వాయిదాబడిన ఎన్నికల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఇవరే విడుదల చేసిన నోటిఫికేషన్లో అవసరమైన చోట సవరిస్తాం. పంచాయతీలకు మాత్రం 6 వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం. విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే, రద్దు కాదు. 6 వారాల తర్వాత సామాన్య పరిస్థితి నెలకొన్న తర్వాత పునఃప్రారంభం అవుతుంది. ఇప్పటికే జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.